ఒక్కొక్కరి బట్టలు ఊడదీసి నంగగా నుంచోబెడతాం. ఇది ఎవరు మాట్లాడలేదు కదా అని చెప్పేసి రోజు బురద చల్లటమే ఒక పని కింద పెట్టుకుంటారా? 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఏ డెసిషన్స్ తీసుకున్నారు చెప్పాలా లిస్టు? రేపిస్తాను అది కూడా మొత్తం లిస్టు. ఇంప్లిమెంట్ చేసిన శాప్ ఆర్గనైజేషన్స్కి ఇంకా వేరే స్టేట్స్ ఆర్డర్స్ ఇచ్చినాయి, అవార్డ్స్ ఇచ్చినాయి. చాలా స్టేట్స్ మన స్టేట్ని స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాయి. కాంప్రిహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అందరూ మెచ్చుకుంటా ఉంటే ఇంతకంటే పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఏ సిస్టము ఉండదు. ఏ ఒక్క నిమిషంలోనైనా మనం పే చేయాల్సిన బిల్లులన్నీ, మనకి రావాల్సిన వనరులు ఎంత, రెవెన్యూ ఎంత అనేది క్లిక్ ఆఫ్ ఏ బటన్ తెలుస్తుంది. అలాంటి సిస్టమ్ ఉంటే దాన్ని అడ్మైర్ చేయకుండా అది ఒక ప్రైవేట్ సంస్థ తెలియకుండానే మాట్లాడతాం. ఎవరు ఎన్ఆర్ఐ ఆపరేట్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఇదివరకు చేయలేదా ఫైనాన్స్ మినిస్టర్గా, వేరే మినిస్టర్గా చేయలేదా? ఆయనకి తెలియదా? 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఏ డెసిషన్స్ తీసుకున్నారు చెప్పాలా లిస్టు? రేపిస్తాను అది కూడా మొత్తం లిస్టు. ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత అప్పుడు ఎన్ని జీవోలు పాస్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎన్ని జీవోలు పాస్ చేసిందో తెలియదా ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత? ఇది ఎవరు మాట్లాడలేదు కదా అని చెప్పేసి రోజు బురద చల్లటమే ఒక పని కింద పెట్టుకుంటారా? ఒక్కొక్కరి ఈ బట్టలు ఊడదీసి నంగగా నుంచోబెడతాం. చూసుకోమనండి, మాటకి మాట ఉంటుంది, ప్రతి దానికి రిప్లై ఉంటుంది. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చండి. నేను ఇప్పుడే చెప్పే కదండి మీకు, అందుకని టోటల్ నెట్ డెట్ వచ్చేసేపాటికి 1,68,790.71. మన పాపులేషన్ ఎంత? 4.7 ఎంతో కదా, డివైడ్ చేసుకోండి, సింపుల్ లెక్క కదా. నా లెక్కలపైన అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళ లెక్కలపైన వాళ్ళ కాన్ఫిడెన్స్ విజయసాయి రెడ్డి లెక్కలపైన ఉంటుందని. ఎందుకంటే సూట్ కేస్ కంపెనీలు, దొంగ లెక్కలు ఒక ఆర్థిక ఉగ్రవాదానికి నిదర్శనం. ఆ బ్యాచ్ దగ్గర నేర్చుకున్న లెక్కలు, ఆ బ్యాచ్ చెప్పే లెక్కలే చెప్తున్నారు. నేను ఇవాళ చెప్పిన నెంబర్స్ అన్నీ ఆర్టీఐ కింద అప్లికేషన్ వేసి కూడా తీసుకోమంటాను మిమ్మల్ని. నేను ఇవాళ పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉందని చెప్పాడు కదా, ఇవాళ డేట్లో ఎంత ఉంది అని చెప్పేసి అప్లికేషన్ ఇవ్వమనండి. అంత అసహనం ఉన్నా పనికిరాదండి. ఈ అసహనం అంతా ఎందుకంటే 23వ తారీఖు తర్వాత మనం నిరుద్యోగులుగా ఇంకా కొనసాగవుతున్నాం. అప్పటి వరకన్నా ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది కదా అని చెప్పేసి మే 23 తర్వాత ఎట్లయినా తిరిగి పాత జాబ్ వేయాలది. ప్రతిపక్షంలో ఉండి అదే నిరుద్యోగ నిరుద్యోగుల్లాగా, రాజకీయ నిరుద్యోగుల్లాగా మాట్లాడుకుంటూ కూర్చోవాలి.